हाय फ्रेंड्स एला उन्नारु वेलकम टू विजय किचन दसरा स्पेशल अम्मवारिकि एंतो इष्टमैन नैवेद्यं कदंबं एला तयार चेयालो चूपिस्तानु। मुंदुगा कदंबानिकि कावाल्सिन कूरगायलु सोरकाय चिन्न मुक्क क्यारेट्लु 3 बेंडकायलु 3 आलु 1 चिलकर दुंपलु 3 వంకాయలు 2 టమాటాలు 2 కొట్టు తీసుకున్న ములక్కాయ ముక్కలు 1 తీసుకున్నాను అలాగే నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి 3 అలాగే పెద్ద నిమ్మకాయ సేజంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి 1 కప్పు కందిపప్పును ఉడికించి మెత్తగా మెదిపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు 1 కప్పు బియ్యం తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి 20 నిమిషాలు నానబెట్టుకుందాము इला बियानी नानबेट्टुकोवडं वल्ल अन्नं मेत्तगा उडुगुतुंदि इप्पुडु नानबेट्टुकुन्न बियानी कुक्कर् गिन्नेलो वेसुकुंदामु इप्पुडु 1 कप्पु बियानिकि 3 कप्पुल नीळ्ळु पोसुकुंदामु इप्पुडु कुक्कर् मीद मूत पेट्टि 4 विजिल्स् वच्चे वरकु मनं उडिकिंचुकोवालि 4 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ గిన్నె చల్లారిన తర్వాత చూడండి అన్నం మెత్తగా ఉడికింది ఇది వేడిగా ఉన్నప్పుడే అన్నాన్ని కొంచెం మెదుపుకోవాలి ఇలా మెదుపుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము దీనిలో ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర 1/2 స్పూన్ ఎండిమిర్చి 2 వేసుకుందాము ఇప్పుడు దీనిలో చిలకడ ఇంగువ కూడా వేసుకుందాము ఆవాలు కొంచెం చిటపటమన్న తర్వాత దీనిలో కరివేపాకు కొంచెం వేసుకుందాము కరివేపాకు వేసిన తర్వాత దీనిలో పచ్చిమిర్చి ములక్కాయ ముక్కలు కూడా వేసుకుందాము ఇప్పుడు 2 నిమిషాలు ఇలా కలుపుకుందాము ముందుగా చూపించిన కూరగాయలను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాము ఇంకా మీకు కావాలంటే దీనిలో మంచి గుమ్మడికాయ ముక్కలను దొండకాయలను బీన్స్ ను కూడా వేసుకోవచ్చు మీకు అందుబాటులో ఉన్న కూరగాయలను దీనిలో వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాము ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ salt వేసుకుందాము ఇలా ముందుగానే salt వేసుకోవడం వల్ల కూరగాయ ముక్కలు ఉడుకుతాయి ఉప్పు వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాము ఇప్పుడు మూత తీసి దీనిలో టమాటా ముక్కల్ని వేసి కలుపుకుందాము ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మరొకసారి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లోనే 5 నిమిషాలు కూరగాయ ముక్కలు మగ్గే వరకు ఉడికించుకుందాము ఇప్పుడు మూత తీసి దీనిలో 1/2 స్పూన్ కారం 1 స్పూన్ సాంబార్ పొడి వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకుందాము చూడండి మన కూరగాయ ముక్కలు కూడా బాగా మగ్గినవి ఇప్పుడు దీనిలో ముందుగా ఉడికించుకున్న పప్పును కూడా వేసుకుందాము ఇలా పప్పు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు దీనిలో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం 1 కప్పు వేసుకుంటున్నాను మీరు పులుపు తినే దాన్ని బట్టి చూసి వేసుకోండి ఇప్పుడు దీనిలో 1 కప్పు నీళ్లు పోసుకుందాము ఇలా నీళ్లు పోసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుందాము అలాగే ఇప్పుడు దీనిలో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గనిద్దాము ఇప్పుడు మూత తీసి ముందుగా ఉడికించుకున్న రైస్ ని యాడ్ చేసుకుందాము ఇలా రైస్ వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఈ ప్రాసెస్ అంతా సాంబార్ లాగానే ఉంటుంది దీనిలో అన్నం ఒకటి యాడ్ చేసుకుంటాము అంతే ఈ సాంబార్ రసం అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో మరో 2 నిమిషాలు ఉడికించుకుందాము ఇప్పుడు మూత తీసి చూద్దాము సాంబార్ అన్నానికి బాగా పట్టింది
అంతే ఫ్రెండ్స్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబ రెడీ అయ్యింది ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాము దీన్ని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ మీ విజయలక్ష్మి డి